जनसेना पार्टी अंटे प्रश्न होरा होराते को बानिस संख्य तप अनी रंग राजकीय रंग में अड़पी प्रश्न पोरा अने पीप मेरे को बैकग्राउंड सपोर्ट लेकिन राजकीय व्यक्ति पवन कल्याण पवन कल्याण पीप मेरे को पार्टी की क्रमशिक्षण कावाली अने मार्ग में पवन कल्याण गारी अड़जाड़ आये वन वे उठू कृष्णा जिला पश्चिम निजर्ग इंचार्जा को जनसेन पार्टी की राष्ट्र अधिकार प्रतिनिधि बाध्यता समर्थवंत निर्वहिस्त मन पोदन वेंकट महेश गारी 19 न्यूज़ तो पर्सनल इंटरव्यू। नमस्ते सर। नमस्ते सर। नमस्ते। पोदन महेश गारु ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీకు రాజకీయ అలవాటుకి ఇన్స్పిరేషన్ అంటున్నారు ఎలా ఇన్స్పిరేషన్ మీరు వారి సినీ రంగాన్ని చూసి మీరు ఇన్స్పైర్ అయ్యారా లేక రాజకీయాల్లో ఆయన పద్ధతి నచ్చి మీరు జనసేనలోకి రావడం జరిగిందా జరిగిందా పవన్ కళ్యాణ్ గారి రాజకీయ నేపథ్యాన్ని చూసి సమాజం పట్ల వారికి ఉన్నటువంటి బాధ్యతలు చూసి అదే విధంగా అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు बहुजन की अगर निबड़ता बलह वर्ग की अगर निबड़ता अदे विधा एवरते राजकीय नेपथ्यम लेको आर्थिक बल लेको अटी राज उन्नत स्थाई की तस्कने सिद्धांता आशया नमे पवन कल्याण गारो प्रयाणम अदे विधा रेल पदनाल एन पवन कल्याण गार भारत देशा की बीसी प्रधानमंत्री चेयरने गोप आशय तो पीपनी नरेंद्र मोदी गार भारतीय जनता पार्टी की मदति आंशा मेमंदर स्वागत पवन कल्याण गारो वारी अड़ अड़े वे प्रति मटनी पूछा तक प्रयाणम राजकीय मुझे उपाध्याय पे उपाध्याय पे तरह रिटी राज्य कारण విద్యార్థి దశలోనే 90 నుంచి 95 మధ్య ఇంటర్మీడియట్ డిగ్రీ నేపథ్యంలోనే విద్యార్థి నాయకుడిగా పనిచేశాను అనేక విద్యార్థుల సమస్యల మీద అటు కళాశాల వైపు నుంచి రాష్ట్రవ్యాప్తంగా కొన్ని ఉద్యమాలు కూడా పాల్గొనడం జరిగింది అదే నేపథ్యంలో తదుపరి పెళ్ళైన తర్వాత బాధ్యతలు ఉన్నాయి అధ్యాపక రంగం తర్వాత మధ్యలో వ్యాపారం చేస్తూనే మనం సమాజంలో జరిగేటువంటి న్యాయాన్ని అక్రమాన్ని ప్రశ్నించాలి ప్రజలకు ఎంతో కొంతవరకు మనం అండగా నిలబడాలి ప్రజా పోరాటాలు చేస్తేనే సమస్యలు పరిష్కారం అవుతాయనేటువంటి నేపథ్యంలోనే తిరిగి మళ్ళీ నేను బీసీ సంక్షేమ సంఘం నుంచి అక్కడి నుంచి రాజకీయ ప్రస్థానం మళ్ళీ మొదలైంది బీసీ సంఘంలో చేస్తున్న వారు జనసేన రాటాల కారణాలు ఏమన్నా బీసీ సంక్షేమ సంఘంలో పనిచేస్తూ కూడా బీసీల సమస్యలు రాజ్యాధికారం సంక్షేమం కోసం నిరంతరం మారికృష్ణ గారి నేపథ్యంలో పనిచేస్తున్నాం ఆ బీసీ సంక్షేమ సంఘం బ్యానర్ మీదనే అనేక ప్రజా సమస్యల మీద కూడా పోరాటం చేశాం అది ప్రత్యేక హోదా గురించి కావచ్చు అదేవిధంగా సమైక్యాంధ్ర గురించి కావచ్చు ఇళ్ల పట్టాల గురించి కావచ్చు అదేవిధంగా మద్యపాన నియంత్రణ గురించి కావచ్చు ఇలా అనేక ప్రజా సమస్యల మీద నిత్యం పోరాటం చేశాం కానీ సమాజంలో అన్ని వర్గాల ప్రజలకి కూడా న్యాయం చేయాలి సమాజంలో అన్ని వర్గాల ప్రజలకి కూడా అండగానే ఉండాలి ప్రతి ప్రజా సమస్య మనదనుకోవాలనేటువంటి సూచన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు చేశారు అప్పటి నుంచి కూడా పూర్తిగా జనసేన పార్టీ కార్యకలాపాలనే నిమగ్నమై అంటే జనసేన పార్టీలోకి రాజకీయ రంగ ప్రవేశం ఉద్యమ సంఘం నుంచి పార్టీ రాజకీయ పార్టీలో పూర్తిగా అన్ని వర్గాల ప్రజల సమస్యని కూడా మన సమస్యలుగా భావించి మనం ముందుకెళ్ళడం జరిగింది బీజేపీకి మద్దతు ఇస్తున్నారు బీజేపీకి మద్దతు ఇవ్వడం వల్ల ఏదైనా ఆశించి మద్దతు ఇచ్చారా లేదంటే ప్రజల సమస్య మీద పోరాటం చేయడానికి అధికారం ఉన్న పార్టీకి మద్దతు ఇస్తే మనం అనుకున్నది నెరవేరుతుందని भारतीय जनता पार्टी की 2014 अब बीजेपी अधिकार मैं आ रोज पवन कल्याण गार मदत बीसी प्रधानमंत्री कावाली देशा गोप लक्ष्य तो आशय तो मदत व्यक्ति पवन कल्याण गार 2019 कोई अनिवार्य कारण वाला तिगे पेजुन राष्ट्र में जनसेन पार्टी बीजेपी पार्टी अधिकार मेम कदव
ఇక్కడ కూడా అనేక ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలి. ఈ అవినీతి ప్రభుత్వం మీద సమర్థవంతంగా నిర్వహించలేని ప్రభుత్వం మీద నిత్యం ప్రజా సమస్యలని ఒక్కటంటే ఒక్కడు కూడా పరిష్కరించలేనటువంటి ఈ అపరిపక్వతతో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద అందరం కూడా పోరాటం చేయాలి. అందుకే భారతీయ జనతా పార్టీతో ఒప్పుకుంటే సమర్థవంతంగా ఈ రాష్ట్ర ప్రజలకి మేలు చేసేటువంటి అవకాశం ఉంటుందని పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఈ నిర్ణయం తీసుకోవాలి. గతంలో టీడీపీకి మద్దతు చేయటం వల్ల అధికారం పొందగలిగింది. ఒక జనసేన క్రియాశీలకంగా ఉండి కేవలం జనసేన మద్దతు మీదే టీడీపీ అధికారంలో రావడం జరిగింది గతంలో. అలా ఉన్న సమయంలో మీరు ఎందువల్ల టీడీపీకి మద్దతు వదిలేసి మళ్ళీ బీజేపీకి రావాల్సింది? ఏమన్నా టీడీపీ నుంచి విభేదాలు ఏమైనా వచ్చినా లేక వాళ్ళ ఎజెండా నచ్చలేదా, వాళ్ళ పరిపాలన నచ్చలేదా? తెలుగుదేశం పార్టీకి పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో పరిపాలనలో అవినీతి జరుగుతోంది, దాన్ని మీరు నియంత్రించండి, లేకపోతే పెద్ద ఎత్తున నష్టపోతారని కూడా అనేక బహిరంగ సభల ద్వారా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి తెలియజేయడం జరిగింది. మరి పవన్ కళ్యాణ్ గారు సూచనలన్నీ కూడా బేఖాతర్ చేయడం వల్లనే 2018 ఆవిర్భావ సభ రోజున మంగళ గారి నుంచే ఈ రాష్ట్ర ప్రభుత్వం అంటే గతంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేసేటువంటి మట్టి మాఫియా కానీ ఇసుక మాఫియా కానీ అనేక అంశాల మీద పవన్ కళ్యాణ్ గారు గెలుపెత్తు మా గొంతెత్తడంతోనే ఆ రోజున తెలుగుదేశం పార్టీ పతనం ప్రారంభమైంది. పవన్ కళ్యాణ్ గారి సూచనని వారి పరిగణలోకి తీసుకోవాలా, అవినీతిని ప్రోత్సహించబట్టే ఆ పార్టీకి దూరంగా ఉండడం జరిగింది. అందుకే తెలుగుదేశం పార్టీ కూడా ఎప్పుడైతే ఒక బలమైన మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తిని దూరం చేసుకున్నారో అక్కడతోనే వారి ఓటమి ఖరారైంది. అక్కడి నుంచే తెలుగుదేశం పార్టీతో దూరంగా ఉండడం కూడా జరిగింది. టీడీపీ ఇసుక మాఫియా జరిగింది, దాన్ని నచ్చలేదని బయటకు వచ్చాను అన్నాడు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఇసుక భవన కార్మికులకి అందరి పరిస్థితుల్లో ఉండి వాళ్ళ జీవిత శైలి మొత్తం మార్చేసిన పరిస్థితి ఇప్పుడు అలా ఆపారు. మళ్ళీ దీనిలో కూడా ఇసుక దందాలు జరుగుతున్నాయి వైసీపీ, దీన్ని ఏ విధంగా ఖండిస్తారు మీరు? పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో సమస్య ఏదైనా సరే అది నియోజకవర్గ సమస్య, జిల్లా సమస్య, రాష్ట్ర సమస్యకు సంబంధం లేకుండా ప్రతి సమస్య మీద కూడా స్పందిస్తాం. భవన నిర్మాణ కార్మికులకి 40 లక్షల కుటుంబాలు ప్రత్యక్షంగా, మరొక 60 లక్షల కుటుంబాలు పరోక్షంగా, అంటే కోటి కుటుంబాలు ఇసుక లభ్యత లేకపోవడం, కృత్రిమ ఇసుక కొరత ఈ రాష్ట్ర ప్రభుత్వం సృష్టించడం వల్ల లక్షలాది కుటుంబాల జీవితాల్లో వెలుగులు పోతా ఉన్నాయని చెప్పి వారి ఆవేదన అర్థం చేసుకునే మరి విశాఖపట్నంలో మరి ఎన్నికల తర్వాత ఘోరమైనటువంటి పరాజయం తర్వాత కూడా కేవలం 4 నెలల వ్యవధిలోనూ భవన నిర్మాణ కార్మికుల గురించి పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టడం జరిగింది. మరి కవాతు చేశాం, ఆ కవాతు తర్వాత అయినా సరే ప్రభుత్వంలో మార్పు వస్తుంది అనుకున్నాం, కానీ ప్రభుత్వంలో మార్పు రాకుండా మరింత మొండివైఖరితో ప్రజలను ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి, వారు ప్రజలు పనిచేసుకోకూడదు, వారి సొంత కాలం మీద వాళ్ళు పనిచేసుకుంటే ప్రభుత్వ పథకాలకు దూరం అవుతారేమో, వాళ్ళు స్వయం ఉపాధి సంపాదించకూడదని కుట్రకోణం ఇందులో దాగుందేమో అని అనుకుంటున్నాం. ఎందుకంటే నవరత్నాల ద్వారా ప్రజల్ని ఏదో రకంగా ఆకర్షితులు చేసి వారి యొక్క దైనందిక జీవితాన్ని ఆర్థిక పునాదుల్ని దెబ్బ కొట్టే విధంగానే జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలు ఉన్నాయి. ఇప్పటికి కూడా ప్రజలందరూ కూడా ఇసుక లభ్యత లేదు, అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఒకసారి ఏమో మీ సేవ అంటారు, ఒకసారి గ్రామ సచివాలయం అంటారు, ఒకసారి 48 గంటలు అంటారు, ఒకసారి ట్రాన్స్పోర్ట్ అంటారు, ఒకసారి మేము ఎద్ల బండికి మాత్రమే ఉచిత ఇసుక అంటా ఉన్నారు. ఇలా అనేక రకమైనటువంటి అర్థం పర్థం లేని నిబంధనలతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని కుదేలు చేసినటువంటి సమస్య జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కుదేలు చేసి ఆ ప్రభుత్వానికి కొలదొస్తుందని కూడా హెచ్చరిస్తాం. బీజేపీతో మీరు పొత్తు పెట్టుకోవడానికి బలమైన కారణం ఏం చెప్తున్నారంటే అధికార పార్టీ మేము ప్రశ్నిస్తాము, ఏదన్నా మద్దతు సపోర్ట్ ఉంటుందని చెప్పేసి మీరు వాళ్ళకి మద్దతు చేశారు. వైసీపీ ప్రభుత్వం గెలుపొందడానికి వెనకమాలుండి బీజేపీ నడిపించిన ఒక వదంతు కూడా ఉంది. ఇప్పుడు మీరు వీళ్ళతో పొట్టు పెట్టుకోవడం వల్ల మీరు ఏదైనా సమస్యను బీజేపీ వద్దకు తీసుకెళ్తే ఈ వైసీపీ ప్రభుత్వం మీద వాళ్ళు వైసీపీ ప్రభుత్వాన్ని ఖండించి పూర్తి స్థాయిలో మీకు మద్దతు ఇస్తారని నమ్మకం మీకు ఉందా? మీరే చెప్పారు, వదంతులు అనే మాట మాట్లాడారు, కానీ అది వదంతే అయిపోతుంది. కానీ దాని గురించి మనం పెద్దగా స్పందించాలి, ఆలోచించాల్సిన అవసరం లేదు. మరి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు 3 రాజధాని అంశం మీద చాలా స్పష్టమైనటువంటి ప్రకటన జారీ చేశారు. ఈ రాష్ట్రానికి రాజధాని ఒకటే ఉండాలి, అది అమరావతిలోనే ఉండి తీరాలి. అందుకని అమరావతి ప్రాంత రైతులు కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. అదే అంశాన్ని బహిరంగంగా అనేక సందర్భాల్లో తెలియజేశారు. మరి భారతీయ జనతా పార్టీ కూడా నిన్న మొన్న సోము వీరరాజు గారు కూడా 3 రాజధానులకు మేము వ్యతిరేకం,
నా మాటే నరేంద్ర మోడీ గారి మాట, నరేంద్ర గారు మోడీ గారి మాటే నా మాట అని నిన్న కూడా సోము వీరరాజు గారు ఈ రాష్ట్రానికి రాజధాని అమరావతిగానే ఉండాలంటే అది పవన్ కళ్యాణ్ గారి ఒత్తిడి. పొత్తు ధర్మం కాదంట, అంశం మీదనే కదా ఈ రోజున వారు కూడా అమరావతి రాజధాని ఉండాలన్నారు. జనసేన పార్టీ ఏ అంశాన్నైనా సరే కేంద్ర ప్రభుత్వం దగ్గర పెట్టిన, భారతీయ జనతా పార్టీ దగ్గర పెట్టిన, అందులో సానుకూలతలను తీసుకొని తప్పనిసరిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేస్తే దాని మీద వారు చర్యలు తీసుకుంటారు. అదేవిధంగా మేము కూడా ప్రజా పోరాటం చేసి తీర్థాలను కూడా తెలియజేస్తాం. టీడీపీ పరిపాలన సరిగా లేదు, మద్దతు ఇచ్చాం బయటకు వచ్చాం అన్నారు. బీజేపీకి పొత్తు పెట్టుకున్నారు, మద్దతు ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు సిద్ధాంతాల మీద భావజాలాల మీద ఒక పార్టీ ఏర్పాటు చేశారు. దీనికి ఒక దృఢమైనటువంటి సంకల్పం, ఒక లక్ష్యంతో పనిచేస్తుంది. జీరో బడ్జెట్ పాలిటిక్స్ కి రూపకల్పన చేసినటువంటి వ్యక్తి, కొత్త తరానికి ఒక యువతరానికి రాజకీయ వారసత్వం లేకపోయినా, ఆర్థిక బలం లేకపోయినా సరే వారందరికీ కూడా రాజకీయంగా ఉన్నతి స్థానానికి తీసుకెళ్లాలని ఒక దృఢ నిశ్చయంతో పనిచేస్తున్నటువంటి వ్యక్తి, అదేవిధంగా ఇలాంటి సిద్ధాంత భావజాలంలో వ్యక్తి ఒక మాట ఇస్తే ఆ మాట కదా నిలబడుతుంది. భారతీయ జనతా పార్టీతో పొత్తు ఇదే విధంగా కొనసాగుతుంది. 2024 ఎన్నికల్లో కూడా కలిసే పోటీ చేస్తామని అనేక సందర్భాల్లో ప్రకటించారు ఇరు పార్టీలు కూడా. అదే కొనసాగుతుంది. మధ్యలో లేని కొన్ని అపోహలు, అలాగే లేని అనుమానాన్ని సృష్టించడం ద్వారా కొన్ని ఛానల్స్, కొన్ని పార్టీలు ఏమైనా లబ్ధి పొందేటువంటి ప్రయత్నం చేసినా కూడా ప్రజలు ఈరోజు నమ్మేటువంటి పరిస్థితులు లేదు. జనసేన పార్టీ బీజేపీ పార్టీతో పొత్తు కొనసాగుతుంది. 2024లో కలిసి పోటీ చేస్తాం. ఈ రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ, అధికార పార్టీకి ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ ఈ రోజున జనసేన బీజేపీ మాత్రమే. తెలుగుదేశం పార్టీ కాదు, ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా ఎలాగో బయటకు రావట్లా 75 నుంచి 100 మంది నియోజకవర్గ ఇన్ఛార్జీలు కూడా ఈ రాష్ట్రంలో లేరని ప్రజలందరికీ కూడా తెలుసు. కాబట్టి రాబోయే రోజుల్లో అధికార పార్టీకి తీటుగా ప్రజా పోరాటం చేయలేదు, ప్రజల గురించి నిలబడేది కూడా జనసేన బీజేపీ కూటమి మాత్రమే. ఈ పొత్తు చెదరదు, ఈ పొత్తు అధికారంలో కూడా వస్తుందని తెలియజేస్తాం. హైదరాబాద్ ఎన్నికల్లో మీరు విత్డ్రా చేసుకున్నారు, అక్కడ సపోర్ట్ చేశారు. తిరుపతి ఎన్నికలు కూడా అలాగే ఉంది. మనకి రాబోయే లోకల్ ఎలక్షన్స్లో మీ ఎజెండా ఎలా ఉంటుంది, మీ స్టాండ్ ఎలా ఉంటుంది? మొన్న లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా జనసేన బీజేపీ సీట్ల సర్దుబాటు అన్నీ కూడా స్నాప్డ్ వాతావరణంలో జరిగింది. పంపకం కూడా అలాగే జరిగింది. అన్ని చోట్ల కూడా సీట్లు సర్దుబాటు అలాగే చేసుకోవడం జరిగింది. మరి పోటీ చేయడం జరగడం జరిగింది. మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలు ఫిబ్రవరిలోనే ఏప్రిల్లో జరిగితే అందరూ కూడా సీట్ల సర్దుబాటు స్నాప్డ్ వాతావరణం ఉంటుంది, బలంగానే పోటీ చేస్తాం. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలు మా అభ్యర్థులు పెద్ద ఎత్తున గెలుపొందుతారనేటువంటి ఆశాభావం కూడా నేనైతే వ్యక్తం చేస్తాను. అమరావతి ఉద్యమానికి పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇచ్చి నిరసన తెలియచేసి ర్యాలీ నిర్వహించిన రోజు రాజధాని ప్రాంతం మొత్తం అట్టుడిగిపోయింది. పోలీసు సిబ్బందే కానీ ప్రతిపక్షాలే కానీ బెంబెలెత్తిన పరిస్థితి. రాజధాని రైతులంతగా పవన్ కళ్యాణ్ గారిని కనీసం పోలీసు సిబ్బంది కానీ ఎవరో టచ్ చేయలేక చూసిన పరిస్థితి వచ్చింది. గత సంవత్సర కాలం నుంచి పోరాటం చేస్తున్నారు, ఇంకో 2 రోజులు 1 సంవత్సర కాలం గడుస్తుంది అమరావతి రైతుంది. ఈ సంవత్సర కాలం పూర్తవుతున్న సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు పర్యటన అవకాశం ఉంటుందా మనకి రాజధాని ఏరియాలో, మళ్ళీ మద్దతు ఏమైనా కార్యక్రమం ఉంటుందా? పవన్ కళ్యాణ్ గారు అమరావతి ప్రాంతం గురించి అనేక సందర్భాల్లో పోరాటం చేశారు, ప్రత్యక్ష మద్దతే ఇవ్వడం జరిగింది. మేము జమ్ముల్లోనూ హెలికాప్టర్లోనూ మద్దతు, ఈ రాష్ట్రంలో అమరావతి ప్రాంతంలో జరిగినటువంటి నిర్మాణాలని బహిరంగంగా తెలియజేసినటువంటి వ్యక్తి, అక్కడ అభివృద్ధిని కానీ సమస్యలను కానీ బహిరంగంగా తెలియజేసినటువంటి ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మరి అమరావతి ప్రాంత రైతులు మద్దతు కోరంగానే మరి కాలినడకన కంచెలు దాటి వారికి మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి. అందరూ నూతన సంవత్సరం వేడుకలు చేసుకుంటే అమరావతి ప్రాంత రైతులకు మద్దతుగా డిసెంబర్ 31 కూడా పోరాటం చేసినటువంటి వ్యక్తి అవుతుందంటే పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా తటస్థ వైఖరి ప్రదర్శిస్తున్నా కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక్కలే ధైర్యంగా ఈ రాష్ట్రానికి రాజధాని ఒక్కటే ఉండాలి, అది అమరావతినే ఉండాలని చెప్పి రైతుల త్యాగం గురించి పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఎన్నిసార్లు పోరాటం చేసినా, ఎన్నిసార్లు మద్దతు తెలియజేసినా, మరి మొన్న కూడా నవంబర్ నెలలో అమరావతి ప్రాంత రైతులు వచ్చి, పెద్ద ఎత్తున మహిళా రైతులు కూడా వచ్చి
పవన్ కళ్యాణ్ గారి దగ్గర మద్దతు కోరుకోవడం జరిగింది. మేము కూడా చెప్తాము పదే పదే వారి పోరాటానికి మద్దతు ఇస్తాము, శిబిరాలు సందర్శిస్తా ఉన్నాం, రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు కూడగట్టు. అందుకని ఈ రోజున అమరావతి ప్రాంత రైతుల ఉద్యమానికి ఎక్కడ కూడా వ్యతిరేకత రాలేదు, ఎక్కడ కూడా వ్యతిరేకత రాలేదు. దీంట్లో జనసేన పార్టీ అధ్యక్షుల పాత్ర చాలా క్రియాశీలకంగా కూడా ఉందని కూడా తెలియజేశాం. మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాట చెప్పారు, అమరావతి అంటే జై అమరావతితో పాటు జై ఆంధ్ర అనే నినాదం రావాలి, అప్పుడు రాష్ట్ర వ్యాప్తమైనటువంటి మద్దతు వస్తుంది, ఉద్యమం రూపాంతరం చెందుతుంది, 5 కోట్ల మంది ప్రజల మద్దతు లభిస్తుందని చెప్పారు. అందుకనే ఉద్యమం కూడా ఈ రోజున తన రూపు మార్చుకుంటుంది, రూపాంతరం చెందుతుంది, ఇది రైతు హక్కుల ఉద్యమంగా మారిపోతుంది, అతి తొందరలోనే ఉద్యమ స్వరూపం మారి ప్రభుత్వాన్ని కూడా దయచేస్తుందని కూడా తెలియజేస్తుంది. మన వైసీపీ నాయకులు పశ్చిమ నియోజకవర్గం మంత్రి బెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనకి మీకు రాజకీయ పరంగానే కానీ వ్యక్తిగత విభేదాలు ఏమైనా ఉన్నాయా? ఎక్కడ కూడా నాకు ఎవరితో కూడా వ్యక్తిగత విభేదాలు లేవు. రాజకీయంగా అంటున్నాను, నేను రాజకీయంగా నేను సమాజంలో ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా జనసేన పార్టీ నాయకుడిగా ప్రశ్నించేటువంటి పార్టీలో నేను వారు చేసేటువంటి అవినీతి అన్యాయాల అక్రమాన్ని ప్రశ్నిస్తాను. మొదటి నుంచి కూడా వారి గెలిచిన తర్వాత మంత్రి అయిన దగ్గర నుంచి ధూపదీప నైవేద్యాలకు నోచుకున్నటువంటి ఆలయాల అభివృద్ధి మీద దృష్టి పెట్టడం, అన్నీ కూడా డబ్బు ఉన్నటువంటి ఆలయాల మీద, ఆస్తులు ఉన్నటువంటి ఆలయాల మీద, కమర్షియల్ స్థలాలు ఉన్నటువంటి ఆలయాల అభివృద్ధి మీదనే దృష్టి పెట్టడం. అక్కడ వీరి బినామీల్ని, వీరికి సంబంధించిన కోటరీ వ్యక్తుల్ని నియామకం చేసి ఆస్తుల్ని కబ్జా చేయాలి, ఆస్తులు తన పేరు మీద మార్చుకోవాలి, ఆ ట్రస్ట్ని తనకు సంబంధించినటువంటి వ్యక్తులతో నింపాలనేటువంటి దుర్మార్గమైన కుట్రల్నే బయటపెట్టారు. దుర్గగుడి మీద కూడా అర్హతలైనటువంటి ఈవో నియామకం చేశారు, అది తప్పని చెప్పారు, సరిదిద్దుకుంటారనుకున్నారు, సరిదిద్దుకోలేదు కాబట్టి హైకోర్టులో పోరాటం చేశారు. హైకోర్టు వారు కూడా తీర్పు ఇచ్చారు, ఈవో సురేష్ బాబు గారికి అర్హత లేదు, అప్పటికీ కూడా వారిని తప్పించారు. ఎందుకు తప్పించలేదంటే అర్హతలైనటువంటి వ్యక్తి తన చెప్పు చేతల్లో ఉండేటువంటి వ్యక్తి ఉంటే కనుక అమ్మవారి ఆలయంలో కాంట్రాక్ట్ ఇప్పించుకొని పెద్ద ఎత్తున దోచుకోవచ్చు. ఒక ఐఏఎస్ను ఐఆర్ఎస్ను కనుక నియామకం చేస్తే మంత్రి మాట సాగదనేటువంటి ఒక దుర్మార్గపు ఆలోచనతోనే అర్హత లేని వ్యక్తిని కొనసాగించారు. అదేవిధంగా మీరు చూస్తే కింద అయ్యవారికి సంబంధించి, వెంకటేశ్వరకు సంబంధించి సుమారు 300 కోట్ల రూపాయలు విలువైన ఆస్తుల్ని కబ్జా చేయాలని వారి వర్గంతోనే, వారి కోటరీతోనే ఒక లెటర్ పెట్టించి దొంగతనంగా తాజాను కుట్రలు చేస్తున్నారు కాబట్టి ఆ కుట్రను బయటపెట్టారు. అదేవిధంగా రంగనాథ స్వామి ఆలయానికి సంబంధించి 100 ఎకరాల భూమి నేను కూడా పేరు మార్చి తద్వారా పెద్ద ఎత్తున లబ్ధి పొందాలనుకుంటున్నారని ఆ అన్నింటిని కూడా ఆధారాలతో సహా బయటపెట్టారు. అలాగే సత్యనారాయణపురంలో ఉండేటువంటి కాశీ అన్నపూర్ణేశ్వర స్వామి దేవాలయం చెందినటువంటి 10 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమి, కమర్షియల్ స్పేస్ అది కూడా. ఇలాగ అనేక రకమైనటువంటి మంత్రి గారు చేసేటువంటి కుట్రాలని, ఆర్థిక నేరాలని ఆధారాలతో సహా బయటపెట్టారు. ఎక్కడ కూడా నాకు వ్యక్తిగత వైరం కానీ రాజకీయ వైరం కానీ నేను మాట్లాడు, వారు చేసేటువంటి అవినీతిని ఆధారాలతో సహా బయటపెట్టారు. ఎందుకంటే వారు బయటకు వచ్చి మాట్లాడారు, స్పష్టమైనటువంటి సమాధానం చెప్పాలి. ఎందుకు దాక్కుంటా ఉన్నారు? మూడు సింహాల మీద ఇంతవరకు, మాయమైన ఘటన మీద ఇంతవరకు ప్రాథమిక దర్యాప్తు ఎందుకు పూర్తి కదా, క్లారిటీ లేదు. మరి నేనే కదా చెప్పా, అవి వారి ఇంట్లోనే ఉన్నాయి, కార్తీక పూజలు చేయడానికి అయ్యి ఎత్తుకెళ్ళిపోయారనేటువంటి అంశాన్ని కూడా బయటకు తీసుకొచ్చారు. ఇంతవరకు దాని మీద ఎందుకు వాళ్ళు బయటకు సమాధానం చెప్పరా? ఇంత అసమర్థ దేవాదాయ శాఖ మంత్రి రాష్ట్రంలో ఎవరు ఉన్నారో, నీ ఇంటి ముందు కూర్చొని మూడు సింహాల ఘటనని మాయం చేశాం, నీ ఇంటి ముందు కూర్చొని పోతలకు దూరంలో ఉన్నటువంటి అమ్మవారి ఆస్తులని, ఎఫ్డీల్ని కబ్జా చేసేటువంటి ప్రయత్నం చేస్తాను, మీ ఇంటి దగ్గర కూర్చొని కోతలు దూరంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి అలాగే అదర్ చారిటీస్ అన్ని కూడా దొంగిలించేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇంత దుర్మార్గమే, మీ ఆస్తులు 1000 కోట్ల రూపాయలకు చేరిపోయినటువంటి అనుమానం కలుగుతుంది బహిరంగంగా చెప్పాను, అన్ని సాక్ష్యాధారంతోనే చెప్పాను. అయినా రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ఒక్క చర్య కూడా తీసుకోవట్లేదు, అంటే ముఖ్యమంత్రి గారు అవినీతిని ప్రోత్సహిస్తున్నారనేటువంటి అనుమానం అయితే కలుగుతుంది. వైసీపీ ప్రభుత్వం దర్యాప్తు చేయట్లేదు, ఎవరిని తప్పించట్లేదు, వాళ్ళకి మద్దతు ఇస్తున్నారు, మీరు కోర్టులో కూడా పిటిషన్ వేశారు, కోర్టు చెప్పినా సరే మీరు వినని పరిస్థితి, మీరు అధికార పార్టీ కేంద్రంలో ఉన్న బీజేపీతో పొట్టు పెట్టుకుంటే మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ని తీసుకెళ్ళి మీరు కేంద్రం దగ్గర నుంచి అక్కడ కూర్చొని ఆధారాలు ప్రజెంట్ చేసి అక్కడ నుంచి ఎందుకు ఒత్తిడి చేయలేకపోతున్నారు? మంచి సూచన చేశారు, తప్పనిసరిగా గవర్నర్ గారిని తొందరలోనే కలుస్తాం, ఈ అవినీతి అక్రమాల మీద
ముఖ్యంగా దేవాలయాల మీద జరుగుతున్నటువంటి అనేక అంశాల మీద మా దగ్గర ఉన్న ఆధారాలతో ముందుగా గవర్నర్ని కలిసి వారిని విచారించమని కోరుతాం. తదుపరి పార్టీ రాష్ట్ర నాయకత్వం సంప్రదించి వారి సూచనల మేరకు తదుపరి కార్యాచరణ ఎలా చేయాలనేది రాష్ట్ర నాయకత్వాన్ని సంప్రదించిన తర్వాత ప్రకటిస్తాం. పశ్చిమ నియోజకవర్గం అంటే కబ్జాలకి మారుపేరు, లంచాలకి మారుపేరు అని ఒక అభియోగం ఉంది బయట మనకి. కనకదుర్గమ్మ గుడి కొండ తోడమే కానివ్వండి, గుడిలో చోరీలే కానివ్వండి, కనకదుర్గమ్మ ఫ్లైఓవర్లో కూడా అవినీతి జరిగిందని గతంలో మీరు స్టేట్మెంట్ ఇచ్చున్నారు. మన దేవినేని అవినాష్ మీద, మంత్రి వెల్లంపల్లి మీద కానివ్వండి, జోగి రమేష్ మీద కానివ్వండి, వీళ్ళ మీద అభియోగాలు చేస్తున్నారు. ఏ విధంగా జరిగిందండి దానిలో? నేను ఫ్లైఓవర్ అవినీతి మీద మాట్లాడుతున్నాను, అవినీతి మీద మాట్లాడుతున్నాను. ఫ్లైఓవర్ నిర్మాణానికి మీరు వ్యతిరేకంగా పనిచేశారు, ఇక్కడ ఫ్లైఓవర్ వద్దని ఉద్యమం చేశారు లగడపాటి రాజగోపాల్ గారితో అనే అంశం మీద నేను మాట్లాడాను. అందుకని వాళ్ళందరినీ కూడా ఫ్లైఓవర్ ద్రోహిని సంబోధించడం కూడా జరిగింది. అందులో అవినీతి జరిగింది, వాళ్ళు ఇందులో భాగస్వాములు అయ్యారనేటువంటి అంశం మీద కన్నా నేను ఫ్లైఓవర్ నిర్మాణం జరిగేటప్పటికీ నడుకున్నాను లగడపాటి రాజగోపాల్ గారితో కలిసి. వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, మల్లాకృష్ణ గారు, జోగి రమేష్ గారు, అవినాష్ గారు కూడా ఉన్నటువంటి వీడియో క్లిప్పింగ్స్ అన్నింటినీ కూడా ఆధారపడిస్తూ బయటపెట్టారు. కానీ ఆ రోజున ఫ్లైఓవర్ ఇక్కడ నిర్మాణం అవసరం లేదు, ఒక రోడ్డు వేస్తే చాలు, రోడ్డు వైండింగ్ చాలు అనేటువంటి వ్యక్తులు ఈరోజు ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయిన తర్వాత శంకుస్థాపనకి అనర్హులు. ఆ శంకుస్థాపన శిలాపథకాల మీద వీళ్ళ పేర్లని ముద్రించడానికి ఏమాత్రం పశ్చిమ నియోజకవర్గ ప్రజలు ఎవరు కూడా ఒప్పుకోవట్లేదు. కాబట్టి ఆ శిలాపథకానికి నల్లరంగు పూయాలనేటువంటి డిమాండ్ తీసుకెళ్ళా దాని మీద ప్రజలు కూడా తెలియజేశారు. ప్రజలు కూడా ఆ వాస్తవాన్ని గ్రహించారు, వీళ్ళు ఫ్లైఓవర్ ద్రోహులని ప్రజలు కూడా గుర్తించారు. ఫ్లైఓవర్ కట్టేటప్పుడు లగడపాటి రాజగోపాల్ గారు అడ్డుకోవడానికి ప్రయత్నించారు, దాని మీద మీరు విభేదించారు అంటున్నారు. లగడపాటి రాజగోపాల్ గారికి మీకు మంచి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయన్నారు, అది రాజకీయ కోణంలోనా మీ పర్సనల్ కోణంలో ఉన్నాయి? లగడపాటి రాజగోపాల్ గారితో వారు కాంగ్రెస్ పార్టీకి ఎంపీగా ఉండగా కొన్ని సందర్భాల్లో కలిసాను. వారు చేసేటువంటి కార్యక్రమాలు బాగున్నాయని కొన్ని సందర్భాల్లో వాళ్ళు కూడా అన్నా మీరు బాగా చేస్తారని కూడా చెప్పడం జరిగింది. అదే అంశాన్ని ప్రస్తావించాను. ఇంతకుముందు ప్రజలకి ఇబ్బంది పడేటువంటి అంశాలు, ప్రజా సమస్యల్ని పక్కదారి పట్టించేటువంటి అంశాలు ఎవరు చేసినా కూడా వ్యతిరేకిస్తాం, దాని మీద పోరాటం చేస్తాం. 24 ఎన్నికల్లో ఖచ్చితంగా పొత్తుతో వెళ్తాము, బీజేపీ మీద అంత నమ్మకం ఉంది అన్నారు. గత హయాంలో టీడీపీ హయాంలో అధికారం వచ్చిన టైంలో కూడా ఇదే స్టేట్మెంట్ మీద వచ్చారు, టీడీపీ మద్దతు ఇస్తాము, ప్రశ్నిస్తాము, పోరాడతాము, జుట్టు పట్టి మేము పని చేపిస్తాము అని చేశారు. ఇప్పుడు ఒకవేళ అధికార పార్టీ బీజేపీ కూడా అదే పద్ధతిలో ప్రవర్తిస్తే మీ ఏజెండా, మీ స్టాండ్ ఎలా ఉంది? ఒక రాష్ట్ర అధికార ప్రతినిధి, పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు నా పరిధికి లోబడి నేను కూడా మాట్లాడాల్సి ఉంటుంది. ఒక జాతీయ పార్టీ ఏ విధంగా పనిచేయాలి, ఏ విధంగా వారితో కలిసి నడవాలనేటువంటి అంశాలన్నీ కూడా రాష్ట్ర నాయకత్వం పవన్ కళ్యాణ్ గారే నిర్దేశిస్తారు. కాబట్టి నా పరిధిలో లేనటువంటి ఇటువంటి ప్రశ్నలకి రాష్ట్ర నాయకత్వమే స్వామి. మీరు లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు అన్నట్లు సమాచారం వచ్చింది, దాని మీద క్లారిటీ ఉందా? పోటీ చేశాం, సీట్లు పంపిణీ చేసుకున్నాం. స్నేహపూర్వక వాతావరణంలోనే అన్ని చోట్ల కూడా సర్దుబాట్లు జరిగింది. మరి విజయవాడ నగరంలో కాదు, కృష్ణా జిల్లాలో జరిగినటువంటి అన్ని చోట్ల కూడా చేసాం. తప్పనిసరిగా స్థానిక సంస్థల ఎన్నికలు కలిసే పోటీ చేస్తాం. మంత్రి వెల్లంపల్లి గారికి అత్యంత సన్నిహితుడైన ఒక మంగళగిరిలో ఒక రౌడీ షీట్ ఉన్న ఒక వ్యక్తి పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నారు, అతని భార్యకి కార్పొరేట్ సీట్ కూడా ఇస్తున్నారని చెప్పి ఒక ప్రచారం ఉంది, అది ఎంతవరకు నిజం? పేరు చెప్తే నాకు కూడా అర్థమైంది, పేరు చెప్పకపోతే నేను కూడా ఊహించాలి. గతంలో ఇక్కడ చాలామంది వైసీపీలో ఉన్న వాళ్ళకి చాలామందికి నేర చరిత్ర ఉంది, చాలామందికి కేసులు ఉన్నాయి, ప్రజలు ఆయన్ని కూడా పరిశీలిస్తున్నారు, వాళ్ళందరి దృష్టిలో ఉన్నాయి. కానీ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో స్వచ్ఛమైన, నీతివంతమైన, ప్రజలకి నిత్యం స్థానికంగా అందుబాటులో ఉండేటువంటి వ్యక్తుల్ని ఎంపిక చేసుకుంటారని నేను కూడా ఆశీర్వదిస్తారని భావిస్తున్నాను. చాలామందికి ఉన్న కేసు పశ్చిమ నియోజకవర్గంలో పోటీ చేసిన చాలామంది మీద అభియోగాలుగా, ఆరోపణలుగా పోలీసు రికార్డ్స్లో నమోదైన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా స్థానిక ఎన్నికల సమయం బహిర్గతం చేస్తే ఎవరెవరి మీద ఎన్ని కేసులు ఉన్నాయి, ఎవరెవరి మీద ఏ కేసులు ఉన్నాయి అనేది చేస్తారు. చాలామంది దొంగలు కూడా టికెట్ ఇచ్చారు, వెళ్ళపలసింది కదా, డబ్బులు తీసుకున్నారని వాళ్ళ పార్టీ వాళ్ళే మాట్లాడుతున్నారు. మేము కాదు, మీరు కనుక వైసీపీ వాళ్ళు అయితే చాలా బాగా చెప్తారు, పేరుతో సహా ఎంతంత తీసుకున్నారు అన్నీ కూడా. వైసీపీలో చాలామంది పెద్ద ఎత్తున అసమ్మతి ఉంది, వాళ్ళు కూడా రాష్ట్ర పార్టీకి కంప్లైంట్ ఇచ్చారు, మంత్రి గారితో సంబంధం లేకుండా కొంతమంది పదవులు కూడా తెచ్చుకున్నారు.
అది ప్రశ్నలు కొంతమంది వైసీపీలో ట్రావెల్ చేశారు అని అడిగితే చాలా బాగా చెప్తారు పేరుగా సార్ చెప్తారు ఎందుకు ఆలోచిస్తున్నారంటే ప్రత్యేకంగా అటువంటి ఒక వ్యక్తి గతంలో జరిగిన మూడు సినిమాల చోరీ వ్యవహారంలో సెక్యూరిటీ కాంట్రాక్ట్ కూడా అతని చేతిలోనే ఉండేది అతని పుట్టినరోజు వేడుకలు కూడా గుడి ప్రాంగణంలో చేశారని కూడా మనకి వార్త ఒకటి హల్చల్ చేసింది అసలు దుర్గ గుడిలో పార్టీకి సంబంధించి కార్యక్రమం పుట్టినరోజు కార్యక్రమం కోసం కార్యక్రమం ఎంత వరకు సాగు మొదటి రోజు పాలకి మండలి ప్రమాణ స్వీకార మహోత్సవం రోజునే హారతులు జరుగుతూనే కృష్ణానది ఒడ్డున అమ్మవారికి జరుగుతూ ఉంటాయి వీళ్ళు పెద్ద పెద్ద లౌడ్ స్పీకర్లు పెట్టి పార్టీ పాటలు పెట్టి ఆ రోజునే అమ్మవారి ఆలయాన్ని అపవిత్రం చేసేటువంటి ప్రయత్నం చేశారు కానీ వాళ్ళకి ఆలయాల మీద దాడులు కానీ హిందువుల మత విశ్వాసాల మీద కానీ దాడి చేస్తూ ఉన్నారు కానీ వాళ్ళు ఇవన్నీ పెద్ద పట్టించుకోరు ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తారు సరైన సమయం చూడండి తప్పనిసరిగా బుద్ధి చెప్పి తీరుతారు ఆలయంలో పుట్టినరోజు వేడుకలు అలాంటివన్నీ చేసుకుంటే అది తప్పనిసరిగా క్షమించరానటువంటి నేరం క్షమించరానటువంటి నేరం అమ్మవారితో పాటు ప్రజలు కూడా వారికి తప్పనిసరిగా శిక్ష వేసి తీరుతారని కూడా తెలియజేస్తారు అసలు మన రాష్ట్రంలో దేవాలయాల పరిస్థితి ఏమంటారు సార్ రక్షణ ఉందనా రక్షణ లేదు అని బీజేపీ మద్దతు పార్టీ అని చెప్పేసి ఒక ముద్ర ఉంది ఇప్పుడు మీ దగ్గర ఉన్న మీ పరిధిలో ఉన్న ఏదైనా సరే దీనికి సంబంధించి దేవాలయాలకు సంబంధించి ఆ దగ్గర కూర్చుంటే వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది అసలు పరిస్థితి ఎలా ఉంది ఆంధ్ర రాష్ట్రంలో దేవాలయాల పరిస్థితి ఎలా ఉంది మరి మనం కూడా చూసాం రాష్ట్ర వ్యాప్తంగా అనేక దేవాలయాల మీద దాడులు జరిగింది విగ్రహమూర్తుల్ని ధ్వంసం చేసినటువంటి పరిస్థితి రథాలని తగలబెట్టినటువంటి పరిస్థితి వ్యూహాత్మకంగా హిందువుల దేవాలయాల మీద మత విశ్వాసాల మీద దాడులు చేస్తున్నటువంటి ప్రభుత్వం ఇంతవరకు ఒక్కటంటే ఒక్క కేసు మీద కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయాల ఛార్జిషీట్ వేయాల ఒక్క దోషులు కూడా పట్టుకోవాలి అంతర్వేది లాంటి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను కదిలించినప్పటికీ కూడా మరి ప్రభుత్వం ఎందుకు ఇంతవరకు ప్రాథమిక దర్యాప్తే పూర్తి చేయలేకపోయింది మూడు సింహాల మాయన్ ఘటన జరిగితే ఎందుకు ఈ ప్రభుత్వం స్పందించదు సాక్షాత్తు కలియుగ దైవమైనటువంటి తిరుమల వెంకన్న స్వామి ఆలయంలో అనేక అపచారాలు జరుగుతాం పూర్వం సైతం వీడియో రిలీజ్ అవుతుంది అన్యమతస్తుల ప్రచారం జరుగుతూ ఉంది లడ్డూల్ని ఏదో అంగట్లో దొరికేటువంటి మిఠాయి దుకాణంలో దొరికేటువంటి వస్తువులో తయారు చేశారు అలాగే స్వామివారి ఆస్తులు అమ్మేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అదేవిధంగా శంకు చక్రానికి కేసీఆర్ గారు వస్తే గులాబీ రంగు వేసినటువంటి పరిస్థితి అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో మూడు రంగులు వైసీపీ రంగులు వేసినటువంటి పరిస్థితి ఇన్ని దుర్మార్గాలు జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా వ్యూహాత్మక దాడి ఒక పథకం ప్రకారమే దాడి చేస్తూ ఉన్నటువంటి అనుమానం అయితే రాష్ట్రంలో ఉండేటువంటి హిందువులందరికీ కూడా కలుగుతూ ఉంది అందుకని ఈ ప్రభుత్వాన్ని తప్పనిసరిగా ప్రశ్నిస్తున్నారు ఉద్యమిస్తూ ఉన్నారు అతి తొందరలోనే మరొక్కసారి హిందువుల ఆలయాల మీద దాడులు చేసిన హిందువుల మత విశ్వాసాన్ని అపచారం చేసిన హైందవ సంస్థలతో పాటు స్వామీజీలు కూడా ఈ ఉద్యమాన్ని ముందుండి నడిపించాలని కూడా వారందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు మరొక మారు నిరంతరం ఇలాంటి దాడులు చేస్తే హిందూ సమాజం తప్పనిసరిగా వైసీపీ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందని కూడా హెచ్చరిస్తాం అమరావతి ఉద్యమానికి వచ్చేసరికి యుద్ధం రాయపాలనలో నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు మట్టి నీరు తీసుకుని స్టార్ట్ చేశారు మోడీ గారి సైడ్ నుంచి సరైన క్లారిటీ లేదు అమరావతి ఏంటి పరిస్థితి అని ఎందుకు ఇవ్వలేకపోతున్నారు క్లారిటీ ఆయన సైడ్ నుంచి ఇది కూడా నా స్థాయిలో చెప్పేటువంటి సమాధానం కాదు ఇది కూడా మీరు భారతీయ జనతా పార్టీ నాయకులను అదేవిధంగా నిన్న సోము వీర్రాజు గారు కూడా చాలా స్పష్టంగా తెలియజేశారు మనం కూడా ఒకసారైన వారు కూడా నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి అనుమతి తీసుకున్నాకే రాష్ట్ర రాజధాని అమరావతిలో కొనసాగుతుందని ఏకైక రాజధానికి ఉండాలనేటువంటి ప్రకటన కూడా వారు చేసి జారీ చేశారు కాబట్టి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అంశాలని ఆ పార్టీ నాయకత్వాన్ని ప్రశ్నిస్తే బాగుంటుంది దాని మీద నేను స్పష్టమైనటువంటి సమాధానం చెప్తాను సోము వీర్రాజు గారు కొత్తగా పదవిలోకి వచ్చారండి అంతకుముందు సోము వీర్రాజు గారు రాకముందు రాజధాని ఉద్యమం జరుగుతున్న టైంలో బీజేపీ సైడ్ నుంచే రాజధాని విషయంలో జోక్యం చేసుకోము అని ఒక వార్త కూడా వచ్చింది ఆ టైంలో అలా చదవండి సోము వీర్రాజు గారు వచ్చిన తర్వాత మేము సపోర్ట్ చేస్తామని రావడం ఎంత పొత్తున్నా సరే ఒక పార్టీకి సంబంధించినటువంటి నిర్ణయాన్ని మరొక పార్టీకి సంబంధించినటువంటి నేను స్పష్టమైనటువంటి సమాధానం చెప్పలేను మా పార్టీ వరకు మీరు ఏ ప్రశ్నలు అడిగినా కూడా నేను సమాధానం చెప్పగలను సోము వీర్రాజు గారికి సంబంధించి మీరు ఆ పార్టీ నేతలను మరి వారిని అడిగితే మీకు రావాల్సినటువంటి ఒక స్పష్టమైనటువంటి సమాధానం వస్తుందని కూడా తెలియజేస్తాను
ఇంకొకటి సార్, ఇప్పుడు మనకి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడే కానివ్వండి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, మన పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఈ ముగ్గురిది కూడా చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి అమరావతి ఎక్కడ ఉందో అక్కడ నిర్మాణాలు చేసుకుని ఇక్కడ నుంచే కార్యకలాపాలను సాగిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు గతంలో కూడా ఇక్కడ నుంచి నేను సాగిస్తాను చేస్తాను అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పటి వరకు అటువంటిది ఏమి జరగలేదు. ఇప్పుడు ఏదైనా సరే ఒక ప్రభుత్వం జనాలని ఎటువంటి సపోర్టు లేకుండా హింసిస్తున్న సమయంలో జనాల్లో ఉండి పోరాటం చేయాల్సిన సమయం ఇది. అలాంటప్పుడు ఇక్కడ ఉండాల్సిన పోరాటం చేయాలి. హైదరాబాద్ నుంచి మీలాంటి వాళ్ళతో పోరాటం చేపిస్తున్నారు, అది ఎంతవరకు కరెక్ట్? మీ ప్రశ్నలలో రెండు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర కార్యాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు మంగళి గారి దగ్గరనే. అవును, శాశ్వత కార్యాలయం, కేంద్ర కార్యాలయం ఉంది. వారి ఇల్లు కూడా నిర్మాణం చేసుకుంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు భవన నిర్మాణ కార్మికుల గురించి కవాతు చేసినప్పుడు మీకు ప్రశ్నలు వేయాలి, కాకినాడలో రైతుల గురించి దీక్ష చేసినప్పుడు మీకు ప్రశ్నలు వేయాలి, సుగారి గారి ప్రతి అమ్మాయి విషయంలో సిబిఐ ఎంక్వైరీ దర్యాప్తు కోరితే రాష్ట్ర ప్రభుత్వం తలపు చేసినప్పుడు అడగల, అమరావతి ప్రాంత రైతులకి ఇప్పటికి 10-15 సార్లు బహిరంగంగా మద్దతు ఇచ్చే వాళ్ళ ఉద్యమంలో పాల్గొన్నప్పుడు ఈ ప్రశ్న లేదు. అదేవిధంగా చిత్తూరులో టమాటా రైతులు సందర్శనార్థం లేదు. నిన్న కృష్ణా గుంటూరు జిల్లాలతో పాటు చిత్తూరు నెల్లూరు నివర్ తుఫాన్ వల్ల నష్టపోయినటువంటి రైతాంగాన్ని ఎక్కడి నుంచి ప్రశ్నించారు? ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉండి చేయాలి. ఏమన్నా జూమ్ యాప్లో చేశారు, హెలికాప్టర్ల నుంచి పైకి పంట నష్టం అంచనా వేశారు. కరోనా లాంటి విపత్కర సమయంలో కరోనా వచ్చిన తర్వాత దాని ప్రభావం తీవ్రంగా ఉంటే ప్రాణాలు పోతాయని తెలిసినా కూడా ప్రజల్లో మమేకమై తిరుగుతున్నటువంటి వ్యక్తి ఎవరు? ఎన్నికల ముందు వరకు కూడా ముద్దులు పెట్టి తాగనివ్వని ఒక్క అవకాశం అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజున ఒక్క వర్గానికైనా అందుబాటులో ఉన్నారా? వారిని నేను ప్రశ్నించాను. అధికారం ఉంటేనే ప్రజల కోసం పోరాటం చేస్తా, అధికారం లేకపోతే హైదరాబాద్లో ఇల్లు కట్టుకొని అక్కడనే కూర్చుంటా అనేటువంటి చంద్రబాబు నాయుడు గారు జూమ్ యాప్లో ఉండేటువంటి వ్యక్తిని ఎందుకు ప్రశ్నించారు? ప్రజల్లో మమేకమైతా, ప్రజలకు పోరాడతా, రైతులకు అండగా నిలబడతా, భవన నిర్మాణ కార్మికులకు అండగా నిలబడతా, సుగాలి ప్రీతి లాంటి ఒక విద్యార్థికి అన్యాయం జరిగితే పోరాడినటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా ప్రశ్నిస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అధికారానికి రావడానికి ముందు ఆయన ఎక్కడ ఉంది? దీనిని బట్టి అధికారంలో ఉంటేనే మనకి గృహాలు ఇక్కడ ఉండాలి, అధికారం లేకపోతే బయటకు వెళ్ళి నివసించాలి అనేది ఏమన్నా మీరు ఈ ప్రశ్న జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యక్ష ఉదాహరణలు వాళ్ళకైతేనే సెట్ అవుతారు. పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తికి, ఒక సామాన్యుడికి, ప్రజల మమేకమైనటువంటి వ్యక్తికి ఈ ప్రశ్న సూట్ కాదు. ఇప్పుడే మిమ్మల్ని అడిగారు, ఈ 18 నెలల కాలంలో పవన్ కళ్యాణ్ గారు చేయని ఉద్యమం ఏంటి, స్పందించినటువంటి ప్రజా సమస్య ఏంటి? నిరంతరం ఈ రాష్ట్రంలో కలియదీరుత విశాఖపట్నం నుంచి చిత్తూరు వరకు కూడా అనేక సమస్యల మీద స్పందించినటువంటి వ్యక్తిని ఈ విధంగా ప్రశ్నించడం కూడా మంచి పద్ధతి కార్యమైనటువంటిది నా వ్యక్తిగత అభిప్రాయం. మరి ఇంతవరకు తాడేపల్లి ప్యాలెస్ నుంచి విపత్కర సమయంలో ఒక్కసారి కూడా బయటకు రానటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించాలా? అధికారమే పరమావిధిగా పనిచేసి జూమ్ యాప్లకే పరిమితమైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్న వేయాలి. ప్రజల గురించి నిత్యం ప్రజాక్షేత్రంలో పనిచేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఈ ప్రశ్న వేయడం ఎంతవరకు సమంజసం కూడా మీరు ఆలోచించారు? ఒకటండి, ఇప్పుడు ముఖ్యమంత్రి గారి గురించి అడగలేదు లేక చంద్రబాబు నాయుడు గురించి అడగలేదు అంటే ఆల్రెడీ అధికారం ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఉన్నారు అనుకోవచ్చు. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు కూడా తాడేపల్లి కరకట్ట మీద ఒక గృహం అనేది ఉంది, ఎవరికైనా సరే ఒక సొంత అడ్రస్ అనేది ఇక్కడ నెలకొల్పుకున్నారు. అటువంటిది ఒక సొంత అడ్రస్ అనేది ఇక్కడ జనాల మధ్య ఉండాలి కదా. ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారి సొంత ఇది లేదు, ఆయన జీవనం అక్కడ నుంచి సాగించారు. ప్రతిపక్షంలో ఉన్నా సరే కరోనా ముందు వరకు తెలుసుకోవాలి, మీరు ఆ ప్రాంతం నుంచి వచ్చారు. నైన్టీన్ న్యూస్ అక్కడి నుంచి కదా వచ్చింది. కరోనా ముందు నుంచి కూడా ఆయన అందువల్ల ఆయన సొంత ఇల్లు కాదన్న, నాకు తెలిసినంత వరకు సొంత ఇల్లు కాదని అనుకుంటున్నాను. నివాసం దారి మీద కూడా వివాదం ఉంది ఒకసారి. నివాసం సొంత అంటే సొంత ఏంటంటే నివాసం ఉండడం అందుబాటులో ఉండే దాని నుంచి నేను చెప్తున్నాను. ఎవరికి అందుబాటులో ఉన్నారంట? మనకి లాక్డౌన్ బిఫోర్ వరకు కూడా ప్రతిపక్షం ఉండడం ఆయన తాడేపల్లి ప్రజా సమస్యల్లో పాల్గొన్నారు, ఏ ఉద్యమం చేశారు, ఏ ప్రజా సమస్యల్లో పాల్గొన్నారు, ఎవరికి అందుబాటులో ఉన్నారు, అసలు కార్యాలయం ఉందా, ఈ రోజు వివాదాలు నడుస్తుంది, సుప్రీంకోర్టులో కేసులు నడుస్తున్నాయి, ఆర్కే గణేశ్వర్ ఇవన్నీ ప్రశ్నించాలి. పనిచేసే మామేంటి ప్రశ్నలు ఇవన్నీ? ముఖ్యమంత్రి గారిని ప్రశ్నించడంలో ఆల్రెడీ వస్తుంది సార్, చంద్రబాబు నాయుడు ప్రశ్నించడం కూడా వస్తుంది. ఇంకొకటి సార్, బీసీల మీద దాడులు జరుగుతున్నాయి కంటిన్యూస్గా, వన్ బై వన్ జరుగుతూనే ఉంది. భవిష్యత్తులో బీసీల మీద దాడులకి పాల్పడితే
మీ సైడ్ నుంచి చర్యలు ఎలా ఉంటాయి? ఇప్పటికే చాలా మద్దతు ఇచ్చారు, ప్రతి ఉద్యమానికి మద్దతు తెలియజేస్తున్నారు. బీసీల మీద దాడి చేస్తే ఎటువంటి చర్యలు తీసుకుంటారు మీరు? రాష్ట్రంలో వరుసగా దళితుల మీద దాడులు జరిగాయి, శిరో మండలాలు జరిగింది. వారందరూ కూడా రాష్ట్రపతి గారికి లేఖ పెట్టుకొని మేము ఈ పాలనలో బతకలేము, మేము నక్సలైట్లు దలుచుకోతాం, మాకు అనుమతి ఇవ్వాలని కోరుకుంటున్నాం. అంటే రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మీరు అర్థం చేసుకోవచ్చు. రాజ్యాంగబద్ధమైనటువంటి పాలన లేదు 18 నెలల నుంచి. ఇక్కడ ఫ్యాక్షనిస్ట్ పాలన నడుస్తుంది. అలాగే మహిళల మీద దాడులు పెరిగిపోయి ఎవరికి కూడా న్యాయం చేయరా. దివ్య తేజస్ని ఇలాంటి అమ్మాయిని ప్రేమ పేరుతో టీకా కోసం చెబితే కూడా ఈ ప్రభుత్వం మొసలు కన్నీరు దాచింది. కానీ ఇంతవరకు చర్యలు తీసుకోవాలి. శిరోమండలం చేసినటువంటి వ్యక్తుల మీద ఇంతవరకు ఒక కేసు సాధించాలి. అలాగే ముస్లింలకి చెందినటువంటి అనేక వ్యక్తుల మీద వరుసగా దాడులు జరుగుతూ ఉంటే ఈ ప్రభుత్వం స్పందించాలి. బీసీల మీద దాడులు జరుగుతుంటే స్పందించట్లా, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే స్పందించట్లా, కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే స్పందించట్లా, ఉద్యోగాల రూపకల్పనలో ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందుతుంది, నిరుద్యోగం ఈ రాష్ట్రంలో తాండవిస్తుంది, అన్ని ప్రజా సమస్యలు ఈ రాష్ట్రంలో పూర్తిగా నిండిపోయినాయి. అడుగడుగు బలమైన ఉద్యమం చేయాలి. ఇట్లాంటి అప్రజాస్వామిక ప్రభుత్వాన్ని కూకటవేలుతో సహా పెగిలించాలంటే బలమైన ఉద్యమం చేయాలి. పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ద్వారానే సాధ్యం. అతి తొందరలో అవన్నీ కూడా చూస్తారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి అనేక దాడులు జరిగినాయి. జరిగిన దానికి మీరు కేంద్రంతో కొత్తగా పొత్తు పెట్టుకున్నారు. ఇటువంటి జరిగిన దాడు లేదైనా సరే కేంద్రం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం జరిగిందా? తప్పనిసరిగా తీసు. పవన్ కళ్యాణ్ గారు ప్రజా సమస్యలను ప్రస్తావించడంలో ఏ స్థాయికైనా వెళ్తారు, ఏ స్థాయిలో పోరాటం చేస్తారు. దేనికైనా కేంద్రం దగ్గర నుంచి మద్దతు ఈ విషయంలో ఈ ఘటన జరిగింది, ఈ ఘటన మీద కమిటీ వేయటము చేయటము పవన్ కళ్యాణ్ గారు తీసుకెళ్లి కేంద్రం దగ్గర పెట్టిన దేనికైనా సరే ఏదైనా చర్యలు తీసుకున్నారా? ఎప్పుడు కూడా ఒక ప్రజా సమస్య మీద ప్రజల భాగస్వామ్యంతో ఏ రాజకీయ పార్టీ అయినా పోరాటం చేయాలి. ముందు మన స్వశక్తితో ప్రజలకు అండగా తర్వాత మనం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి గురి చేసి ప్రజలకు న్యాయం చేయలాగా మనం ఇక్కడ ఉద్యమించాలి. అవని పక్షంలో తదుపరి కేంద్ర ప్రభుత్వం దృష్టిని తీసుకెళ్తాం. అదే ప్రతి అంశాల మీదనే అనేక పోరాటం చేశాం. సుగారి ప్రీతి పాప విషయంలో కూడా ఒత్తిడి చేసి సిబిఐ ఎంక్వైరీ చేయించారండి. పవన్ కళ్యాణ్ గారి యొక్క పోరాట పటిమని కూడా మీరు అర్థం చేసుకోవాలి. మనం ఇక్కడ ముందు క్షేత్రస్థాయిలో పోరాటం చేయాలి, ప్రజలకు అండగా నిలబడాలి, రాష్ట్ర ప్రభుత్వంలో పని చేయించాలి, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం చూసుకోవాలి. మీరు అన్నది కరెక్టే సార్. ఇప్పుడు మీరు పోరాటం చేస్తున్నారు, మీ స్థాయిలో పోరాటం చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు పోరాటం చేస్తున్నారు, మాది దాటి చెయ్యలేము ఇంకా పైకి తీసుకెళ్లాలనిపిస్తూ తీసుకెళ్తా ఉంటున్నారు. మీరు రీసెంట్ గా పోరాటం చేశారు, పిటిషన్ వేశారు, కోర్టు దగ్గర నుంచి ఆర్డర్స్ కూడా ఇచ్చింది, అయినా సరే వైసీపీ ప్రభుత్వం రెస్పాండ్ అనే పరిస్థితి వచ్చింది. ఘటన ఏదైనా ఒక ఘటన జరిగిన ప్రతి ఒక్క ఘటన కేంద్రానికి వెళ్తుందా? మీ దగ్గర సాల్వ్ అవుతుంది ఏదైనా సరే కేంద్రానికి వెళ్తుందా? లేదు ఇప్పుడు మనకి ఇవాళ ఘటన జరిగింది, రేపు ఘటన జరిగింది, మొత్తం తీసుకెళ్ళి ఒకేసారి పరిష్కారం కోసం కూర్చుందా అంటే అవ్వదు. ఎప్పుడు జరిగినట్టు నాకు ఇప్పుడు పాత ఘటన మరుగుపడిపోతుంది, మళ్ళీ కొత్త ఘటన వస్తుంది. ఇవాళ ఒక ఇన్సిడెంట్ జరిగితే అక్కడ అయిపోతుంది. సరే మనకి కుదిరినప్పుడు ఎన్ని కూర్చొని మాట్లాడదాం, అన్నింటికి ఒకేసారి పరిష్కారం తీసుకోవడం అనేది కర్తవ్యం కాదు. అటువంటిది ఏమన్నా జరుగుతుందా మన సైడ్ నుంచి? ఎప్పుడు కూడా ఒక సమస్య మనం పోరాటం మన స్వశక్తిని నమ్ముకోవాలి. పవన్ కళ్యాణ్ గారు అదే విధానంలో అన్ని అంశాల మీద పోరాటం చేస్తున్నారు, మా పార్టీ పోరాటం చేస్తుంది. పోరాటం చేసిన తర్వాత ముందుగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి ప్రయత్నం మనం చేయాలి, ప్రజలు చైతన్యపరచాలి. ఒక అవకాశం ఇచ్చినందుకు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విధ్వంస పాలన మీద, అవినీతి పాలన మీద, ప్రజల జీవన స్థితిగతులు ఏ విధంగా మారిపోయినటువంటి అంశం మీద ముందు ప్రజలను చైతన్యపరచాలి. ప్రజా తిరుగుబాటు వస్తే ఏ ప్రభుత్వమైనా అదే ఆటోమేటిక్గా కాలగర్భంలో దచ్చిపోతుంది. ఆ ప్రయత్నం చేస్తున్నాం. అందుకనే ప్రతి సమస్యకి కూడా ప్రజల భాగస్వామ్యం చేసుకుని పవన్ కళ్యాణ్ గారు పోరాటం చేస్తున్నారు. అందుకనే కరోనా విభత్కర సమయంలో కూడా సెకండ్ వేవ్ ప్రారంభమైతే రైతు సమస్యల్ని రైతులతో కలిసి పవన్ కళ్యాణ్ గారు పోరాటం చేస్తున్నారు. కానీ ముందు మా పార్టీ శక్తి మీద మా పార్టీ అధ్యక్షులు వారు పోరాటం చేస్తారు, రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేస్తారు, ఆ తర్వాతనే కేంద్ర ప్రభుత్వం దృష్టి. జనసేన పార్టీ అంటే ఒక రూపాయి కూడా తీసుకోకుండా పని చేయాలి, సర్వీస్ చేయాలి అనే మోటు మీదే ప్రారంభించిన పార్టీ. ప్రస్తుతానికి మీరు పార్టీలోకి వచ్చిన దగ్గర నుంచి మీరు ఎదురు పెట్టుకుంటూ వస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, చేస్తున్నారు, ఎవరి సపోర్ట్ తీసుకోవాలి? మీరు కేవలం రాజకీయాలైనా మీకు ఇతర ఏమైనా ఉపాధి ఉన్నాయా?
మొదట ఇందాక కూడా చెప్పాను లెక్చరర్గా పనిచేశాను, తర్వాత రియల్ ఎస్టేట్ రంగం నిర్మాణ రంగంలో కూడా నేను సొంతగా వ్యాపారం ప్రారంభించుకున్నాను. అది కూడా ఒక మిడిల్ బిజినెస్, అంటే చాలా టాప్ ఎండ్ కాదు లో ఎండ్ కాదు, కొద్దిగా మధ్యస్థం ఉండేటువంటి వ్యాపారం, నా పరిధిలో ఉండేటువంటి వ్యాపారం చేసుకుంది. రెండేళ్ళ నుంచి కొద్దిగా రియల్ ఎస్టేట్ స్లోగా ఉండవు. ఎన్నికల ముందు కూడా ఒక సంవత్సరంన్నర నేను వ్యాపారానికి దూరంగా ఉండే రాజకీయాల్లో ఎక్కువసేపు ఉండడం వల్ల కొద్దిగా మీకు అలా అనిపిస్తుంది. మరి తిరిగి తొందరలో నా వ్యాపారం లేదండి. మా ప్రశ్న ఏంటంటే మీరు ఆర్థికంగా ఉన్నారా లేరా అని కాదు, రాజకీయ కోణంలో ఏదైనా సంపాదించుకోగలిగే వాళ్ళని మేము ఈ ప్రశ్న వేయం. మీరు సంపాదించుకోవడం రాజకీయ కోణంలో, అందుకని మీకు రాజకీయ కోణంలో రాక బయట నుంచి రాక మీరు ఎలా రొటేట్ చేయగలుగుతున్నారు? చెప్పాను కదా నాకు సొంత వ్యాపారం ఉంది, కొద్దిగా అద్దెలు కూడా వస్తాయి. ఉన్న దాంట్లో చాలా ఆనందంగా సంతృప్తిగా గడపగలిగినటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు మేము. మేము ఎందుకంటే స్వతహాగా కష్టపడి మేము ఆ డబ్బులు మేము సంపాదించుకున్నాం, అందుకనే మా సొంత డబ్బులతో ఇప్పటివరకు రాజకీయాలు నడుపుతున్నాం. ఇబ్బందులు వస్తాయి, దాన్ని కూడా అధిగమిస్తున్నాం. కుటుంబ మద్దతు, కుటుంబ సహకారం ఉంది కాబట్టి చాలా సునాయాసంగా ప్రతికూల పరిస్థితులు కూడా రాజకీయాలు చేయగలం, కుటుంబ మద్దతు కూడా బలం ఉంటే చేయగలం. ఇదండి మన జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతన వెంకట మహేష్ గారి స్పెషల్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ.